బుధవారం రోజున బెంగళూరు పేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్ల మధ్య నలబై రెండవ ఐపీఎల్ మ్యాచ్ జరిగింది టాస్ గెలిచిన పంజాబ్ జట్టు మొదట బౌలింగ్ చేయడానికి నిశ్చయించుకుంది బ్యాటింగ్ ప్రారంభించిన కొద్దిసేపటికే బెంగళూరు జట్టు కోహ్లీ వికెట్ను కోల్పోయింది కోహ్లీ పదమూడు పరుగులకే అవుట్ అయ్యాడు మరో ఓపెనర్ పార్థీవ్ పటేల్ ఇరవై నాలుగు బంతుల్లో రెండు సిక్సులు ఏడు ఫోర్ల సాయంతో నలబై మూడు పరుగులు చేశాడు డెబ్బై పరుగుల వరకు ఒక్క వికెట్ను మాత్రమే కోల్పోయిన బెంగళూరు జట్టు ఎనబై ఒక్క పరుగులకు నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది మరోసారి బెంగళూరు జట్టు తక్కువ స్కోర్ చేస్తుందేమో అని బెంగళూరు జట్టు అభిమానులు ఆందోళన చెందారు కానీ ఆ సమయంలో క్రీజులో ఉన్న ఏబీ డివిలియర్స్ మార్కస్ టోయినిస్ తగినంత సమయం తీసుకుని ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిని భుజాన వేసుకున్నారు అర్ధ సెంచరీ చేసే వరకు కొద్దిగా నెమ్మదిగా ఆడిన డివిలియర్స్ ఆ తర్వాత విశ్వరూపం చూపించాడు పంజాబ్ బౌలర్లను ఉతికారేశాడు చివరి రెండు ఓవర్లలో యాభై పరుగులు బాధి పంజాబ్ బౌలర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాడు డివిలియర్స్ నలబై నాలుగు బంతుల్లో ఏడు సిక్స్లు మూడు ఫోర్ల సాయంతో ఎనబై రెండు పరుగులు చేశాడు మార్కస్ టోయినీస్ ముప్పై నాలుగు బంతుల్లో నలబై ఆరు పరుగులు చేశాడు ఇరవై ఓవర్లకు గాను బెంగళూరు జట్టు నాలుగు వికెట్లు నష్టపోయి రెండు వందల రెండు పరుగుల భారీ స్కోర్ సాధించింది పంజాబ్ బౌలర్లలో అంకిత్ రాజ్పుత్ మినహా మిగతా బౌలర్లు చెరో వికెట్ దక్కించుకున్నారు రెండు వందల మూడు పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ జట్టు బ్యాట్స్మెన్ బాగానే బ్యాటింగ్ చేసినప్పటికీ కొన్ని సందర్భాల్లో అనవసర షాట్లకు ప్రయత్నించి వికెట్లను కోల్పోయారు పంజాబ్ జట్టు ఓపెనర్లు చక్కటి ఆరంభాన్నిచ్చారు క్రిస్ గేల్ పది బంతుల్లో ఇరవై మూడు పరుగులు చేయగా లోకేష్ రాహుల్ ఇరవై ఏడు బంతుల్లో ఒక సిక్స్ ఏడు ఫోర్ల సాయంతో నలబై రెండు పరుగులు చేశాడు బాధాకర విషయం ఏంటంటే ఈ ఇద్దరు అద్భుత బ్యాట్స్మెన్ అనవసర షాట్లకు ప్రయత్నించి పెవిలియన్ చేరారు ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లలో మయాంక్ అగర్వాల్ ముప్పై ఐదు పరుగులు డేవిడ్ మిల్లర్ ఇరవై నాలుగు పరుగులు చేసి పెవిలియన్ చేరారు ఐదవ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన పంజాబ్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్ బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డాడు ఇరవై ఎనిమిది బంతుల్లో ఐదు సిక్సులు ఒక ఫోర్ సాయంతో నలబై ఆరు పరుగులు చేసి సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు ఒకనొక దశలో డేవిడ్ బిల్లర్ నికోలస్ పూరన్ ఇద్దరూ కలిసి పంజాబ్ జట్టును గెలిపిస్తారేమో అని అనుకున్నారు కానీ ఆ ఇద్దరు బ్యాట్స్మెన్ వరుసగా అవుట్ అవ్వడంతో పంజాబ్ జట్టు ఓటమి ఖాయమైంది పదిహేడు పరుగుల తేడాతో బెంగళూరు జట్టు పంజాబ్ జట్టుపై ఘన విజయం సాధించింది బెంగళూరు జట్టు బౌలర్లలో ఉమేష్ యాదవ్ మూడు వికెట్లు నవదీప్ సైని రెండు వికెట్లు మార్కస్ టోయినిస్ మోయినాలి చెరో వికెట్ దక్కించుకున్నారు ఈ మ్యాచ్ లో బ్యాట్ తో వీరవిహారం చేయడమే కాకుండా చక్కటి క్యాచ్లను పట్టుకుని బెంగళూరు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు గాను ఏబి డివిలియర్స్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి